పెద్దపల్లు రాగినేడు బొంపల్లి జట్ల మధ్య క్రికెట్ పోటీ టాస్ వేసి ప్రారంభించిన బసన్నగర్ ఎస్ఐ శ్రీనివాస్. పెద్దపల్లు పశుమిత్రల జిల్లా స్థాయి సమావేశం. పశుమిత్రలకు కనీస వేతనం చెల్లించాలని రాష్ట్ర కార్యదర్శి కాసు మాధవి డిమాండ్. నేల చూపులు చూస్తున్న తెల్ల బంగారం ధర ఆందోళన చెందుతున్న పత్తి రైతులు. స్ఫూర్తి దివ్యాంగుల కేంద్రంలో ఈశ్వరోజు వాయునందనాచారి జయంతి వేడుకలు. దివ్యాంగులకు అన్నదానం. బీఎస్పీ రిలే నిరహార దీక్షలకు పద్మశాలి డెవలప్మెంట్ ఫోరం సంఘీభావం. బీసీలంతా కులాలు పార్టీలకు అతీతంగా పాల్గొనాలని కోమటిపల్లి రాజేందర్ విజ్ఞప్తి. సుల్తానాబాద్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పరిశీలించిన బీఎస్పీ నాయకులు 7 సంవత్సరాల క్రితం ప్రారంభించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నేటికీ పూర్తి కాలేదని విమర్శ. జూలపల్లిలో రఘువీర్ సింగ్ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసిన అభిమానులు. పెద్దపల్లి గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో అగ్ని ప్రమాదాల నివారణపై విద్యార్థులకు అవగాహన కల్పించిన పెద్దపల్లి స్టేషన్ ఫైర్ ఆఫీసర్ దేవానంద్ శ్రీనివాస్. ఫైర్ డిపార్ట్మెంట్ వారిని అభినందించిన కళాశాల అధినేత అల్లంకి శ్రీనివాస్. హనుమంతునిపేటలో జూలపల్లి జడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్ పంపించిన క్రికెట్ బ్యాట్లను యువతకు అందించిన కేసీఆర్ సేవాదళం నాయకులు. జిల్లాలో మంజూరైన ఎస్సీ బాలురా బాలికల హాస్టళ్లలో వెంటనే పనులు ప్రారంభించాలని కోరుతూ డిఎస్సీ డీఓకు వినతిపత్రం అందజేసిన ఏబీవీపీ నాయకులు.